ఆరాధ్య సత్తా యొక్క సాధనా సంగిని. మాతాజీ తన ఆరాధ్యని యొక్క నిజమైన సాధనా సంగిని. పూజ్య గురుదేవులు ఆమెకు గురువు, మార్గదర్శకులు, ఇష్టులు, ఆరాధ్యులు అన్నీ. ఆమె జీవితం తన ఆరాధ్యుని శ్రీచరణములలో సమర్పించబడిన సురభిత పుష్పము వంటిది. రోజూ చేసే ప్రతి చిన్న పెద్ద పని, ప్రతి క్రియాకలాపముల ద్వారా ఆమె ప్రాణము తన ఆరాధ్యుని మహాప్రాణములో సమాహితమవుతూ ఉండేది. బాహ్యముగా ఇల్లు, కుటుంబం, బంధువులు, మిత్రులు, అఖండ జ్యోతి సంస్థాన్ మరియు గాయత్రి తపోభూమి మొదలగు అనేక లౌకిక బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నప్పటికీ ఆమె ఆంతరిక జీవితం ఈ లౌకికతను ఏ విధముగానూ స్పృశించేది కాదు. పూర్తిగా అలౌకికముగా ఉండేది. సాంసారిక కర్తవ్యములను పూర్తి మనసుతో చేసే సార్థక ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆమె ఆంతరిక భావనలలో ఎక్కడా సాంసారిక విషయముల లేసమాత్ర గంధములు కూడా ఉండేది కాదు. తన పూర్తి రోజు క్రియాకలాపాలలో నిమగ్నమై ఉన్న ఆమె మనసులో రాత్రి చేయబోయే విశిష్ట సాధనల కొరకు తయారవుతూ ఉండేవారు. వచ్చిపోయే వారి పని, పత్రిక మరియు ఇతర సాహిత్యముల ప్రచురణ, గాయత్రి తపోభూమి యొక్క అనేక క్రియాకలాపాల వలన పరమపూజ్య గురుదేవుల పని చాలా ఎక్కువగా ఉండేది. మాతాజీకి దీనిలో సమానంగా పని ఉండేది. అందువల్ల పొద్దున సూర్యోదయము నుంచి రాత్రి మొదటి జాము వరకు సాధన చేయటానికి ఏ విధముగానూ సమయం దొరికేది కాదు. అందువల్ల గురుదేవులు అర్ధరాత్రి నుండి పొద్దున్న వరకు సాధన చేయటానికి నిర్ణయించారు. రోజంతా జరిగే క్రియాకలాపాలను చూస్తే ఇది చాలా ఉపయుక్త సమయము. కానీ దీనివల్ల ఆమెకు నిద్రపోవటానికి అతి కష్టం మీద 3-4 గంటలు దొరికేవి. కానీ మాతాజీకి అర్ధరాత్రి కంటే కొంచెం ముందు లేచి గురుదేవులతో పాటు కూర్చుని సాధన చేయటంలో ఎంత ఆనందం లభించేదంటే ఇతర కష్టములు నగణ్యము అనిపించేవి. ఆమె నియమిత సమయములో స్నానాధికములు ముగించుకుని పూజగదికి చేరుకునేది. అక్కడ గురుదేవులు ఈమె కొరకు నిరీక్షిస్తూ ఉండేవారు. ఆసనము మీద కూర్చోగాని ఆరాధ్యుని అనుగ్రహము ఆమె మీద అవతరించేది. ప్రాణ సంచారము యొక్క అనేక గుహ్య క్రియలు ఆమెలో జరిగేవి. గోపనీయ బీజమంత్రముల స్ఫోటనతో సూక్ష్మచేతన యొక్క దివ్య కేంద్రములలో అపార శక్తి సముద్రాలు ఎగసిపడేవి. కానీ ఇవి ప్రారంభిక క్షణాలలో జరిగే విషయము. వీటి అనుభవము ఆమెకు ఇదివరకు కూడా కొన్ని అంశములలో ఉండేది. గురుదేవులతో పాటు గడిపే ఈ సాధనా క్షణాలు అతి విశిష్టమైనవి. ఈ క్షణాలలో శాస్త్రములు కేవలం సంకేతం ద్వారా చెప్పే అనేక సత్యముల సాక్షాత్కారము జరిగేది. విశ్వములోని ఏ సాధనా శాస్త్రములలో కూడా వీటిని గురించి పూర్తి వివరణ లేదు. సాధనా శాస్త్రములలో యథార్థత ఉండదు కదా. ఇది పూర్తిగా గురుగమ్యమే, శాస్త్రగమ్యము కాదు. దీనిమీద ఎల్లప్పుడూ గురుగత ప్రాణులైన శిష్యులకి మాత్రమే అధికారమున్నది. మాతాజీ యొక్క అగాధమైన సమర్పణ మరియు పరిపూర్ణ నివేదన ఆమెకు సర్వదా గోపనీయమైన ఈ యోగ సాధనలకు అధికారిని చేసింది. నియమిత యోగ సాధనల ప్రగాఢత మరియు సగనత వల్ల ఆమె సూక్ష్మ శరీరము అతి తేజస్వి మరియు ప్రచండ ఊర్జ కలిగినది అయింది. గురుదేవుల ద్వారా చెప్పబడిన ముఖ్యమైన యోగ విధానముల ద్వారా ఆమె అతి సులభంగా స్థూల శరీరము నుండి సూక్ష్మ శరీరమును వేరు చేసుకోగలిగేది. ఇటువంటి పరిస్థితులలో గురుదేవులు ఆమె స్థూల శరీరమును రక్షిస్తూ ఉండేవారు. అప్పుడు లోకాంతరములకు వెళ్ళి అవసరమైన తత్వములను సంపాదించుకుని వచ్చేవారు. శిష్యులు మరియు
సంతానము యొక్క పిలుపుకు కూడా ప్రత్యుత్తరమిచ్చేవారు. గురుదేవుల సాన్నిధ్యములో యోగ సాధనా తీవ్రత వలన ఆమె సూక్ష్మ శరీరం యొక్క క్రియాశీలత ఉత్తరోత్తర పెరుగుతూ వెళ్ళింది. కారణ శరీరము కూడా ప్రభతో కూడి ఇంకా ప్రఖరము అవ్వటం మొదలెడింది. ఆమె యొక్క సాధనా ఘనత్వం ఎంత పెరిగిందంటే ఆమె అన్ని రకాల పరమ సమర్థురాలైనారు. ఈ స్థితి మొదటి కంటే చాలా భిన్నముగా ఉంది. దీనిని తెలుసుకొని అర్థం చేసుకోవటం సులభం కాదు. దీని గురించి ఆమె స్వయంగా విభిన్న ప్రసంగాలలో ఇచ్చిన సంకేతాలను బట్టి గురుదేవులు ఆమె స్థూల శరీర రక్షణ కొరకు ఆగవలసిన అవసరం ఉండేది కాదని తెలుస్తోంది. దివ్య మహామంత్రముల కీలక శక్తి మరియు ఆమె మహశ్చేతన యొక్క సంకల్పం స్థూలదేహ రక్షణ కొరకు పర్యాప్తము. గురుదేవులు మొదటి నుండి యోగము యొక్క సమస్త ఉచ్చతమ సాధనలలో పారంగతులు. ఇప్పుడు మాతాజీ కూడా యోగం యొక్క ఉచ్చతమ రహస్యాలను అవగతం చేసుకున్నారు. స్థితి ఎంతవరకు వచ్చిందంటే ఇంకా స్థూల దేహముతో ఏ విధమైన సాధన చేయవలసిన అవసరం లేదు. సూక్ష్మ శరీరము నుండే స్వయమేవ అన్ని యోగ విభూతులు పొందగలిగేది. ఈ విలక్షణ స్థితి అతి కొద్ది మంది మహాయోగులకు మాత్రమే సులభము. ఈ పరివర్తిత భావదశలో కూడా నియమిత సాధన కొరకు లేవటం మరియు ఆసనం మీద కూర్చునే బాహ్య కార్యక్రమము అలాగే కొనసాగేవి. కానీ ఆంతరిక సత్యములు మారిపోయాయి. ఆమె గురుదేవులతో పాటు ఇప్పుడు కూడా సాధనకు కూర్చునేవారు. కానీ విశేష సాధన కొరకు కాదు, ఆయన సాధనాత్మక కార్యక్రమములలో సహకరించడానికి. ఇటువంటి కార్యక్రమంలో శిష్యులు భక్తుల యొక్క పీడ మరియు వారి మీద వచ్చిన కష్టములను నివారించట ముఖ్యమైనవి. దీని కొరకు వారిరువురు శిష్యుల వద్దకు వచ్చి వారికి ఆశ్వాసన ఇచ్చి ధైర్యము చెప్పి తన యోగశక్తితో వారి కష్టములను తృప్తిలో నివారించేవారు. సంతానముల బాధాతప్త అంతశ్చేతన తమ మహాయోగిని తల్లి యొక్క అనుగ్రహం పొంది అపూర్వ శాంతిని అనుభవించేది. సాధనాక్షణ కాలములోనే అప్పుడప్పుడు గురుదేవులతో పాటు సూక్ష్మ శరీరముతో దివ్య లోకములు, దివ్య క్షేత్రములు మరియు సామాన్య మానవుల దృష్టికి కనిపించని దివ్య సాధనా కేంద్రములకు ఆమె పెడుతూ ఉండేవారు. దీని గురించి ఆమె ఎప్పుడూ ఎవ్వరికీ పూర్తిగా చెప్పలేదు. కానీ గురుదేవుల మహిమను తెలపటానికి అప్పుడప్పుడు కొన్ని అంశములను ఆవిడ చెప్పేవారు. అటువంటి ఒక ప్రసంగంలో ఆమె ఇలా చెప్పారు, నాయనా, గురుదేవులెవరో మీకు తెలీదు. ఆయనని ఎప్పుడూ ఒక సామాన్య తపస్విగా, సిద్ధునిగా, యోగిగా అనుకునే తప్పు చేయవద్దు. వారు మానవ దేహములో సాక్షాత్తు ఈశ్వరుడే. ఈ నిజము నేను స్వయముగా నా కళ్ళతో చూశాను. నా సూక్ష్మ చేతన స్వయముగా ఈ సత్యముకు అనేక మార్లు సాక్షిగా ఉండేది. హిమాలయ వాసులైన సిద్ధగణములు, దివ్యలోక వాసులు వారిని క్షణమాత్రము చూచుటకు తపిస్తారు. విశేష పరిస్థితులలో వారు వీరి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఈయన చరణాలకు పువ్వులను సమర్పించి తమని తాము అత్యంత సౌభాగ్యవంతులుగా అనుకుంటారు. ఈ సత్యమును నేను అనేక సార్లు ఆయనతో పాటు ఉండి స్వయంగా చూశాను. మాతాజీ ఈ మాటలు విని భావ విహ్వలురాలై తండ్రిని గురించి పిల్లలకు తల్లి తప్ప స్పష్టముగా ఎవరు చెప్పగలరు అనుకునేవారు. గురుదేవుల దివ్య స్వరూపం గురించి స్పష్టముగా చెప్పే మాతాజీ తన గురించి ఏమీ చెప్పేవారు కాదు, మౌనంగా ఉండేవారు. ఎప్పుడైనా విశేష పరిస్థితుల్లో చాలా చెప్పదలుచుకున్నప్పుడు ఇంత మాత్రమే చెప్పేవారు. ఆధ్యాత్మికత చెప్పబడేది వినేది కాదు. ఇది అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన విషయం.
ఇన్ని పుస్తకాలు రాయబడినా లేక చదవబడినా దీని సత్యము సాధన యొక్క అనుభూతుల ద్వారానే తెలుసుకోగలం. ఈ సత్యములు కూడా ఎలా ఉంటాయంటే, దాని గురించి తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటే ఒక రహస్యమయ నవలలోని కథ చెప్తున్నారా అని అనిపిస్తుంది. అందువల్ల తెలివైన వాళ్ళు దీని గురించి ఎవరికి ఎక్కడ ఏమీ చెప్పరు. చాలా అవసరం అనుకుంటే దాని తత్వదర్శనము లేక సిద్ధాంతముల గురించి చెప్తారు. చెప్పవలసిన ముఖ్యమైన విషయం కూడా అంతే కదా. అవి అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. తన మాటలను వివరిస్తూ మాతాజీ సాధనా ప్రసంగములు ఎంత రహస్యంగా ఉంచితే అంత మంచిదని చెప్పేవారు. చర్చిస్తే దాని బలం తగ్గుతుంది ఇలా చెప్తూ ఆమె తన మాటలను కొనసాగించేవారు. ఇప్పుడు నా విషయమే తీసుకోండి. నేను ఏం చేశాను? ఎవరికి ఏం తెలుసు? అఖండ జ్యోతి సంస్థానంలో ఉన్నప్పుడు అర్ధరాత్రికి ముందే లేచేదాన్ని. తరచూ రాత్రిళ్ళు గురుదేవులతో పాటు సాధనలో గడిపేదాన్ని. కానీ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు లేచే ముందు సాధన నుంచి లేచేదాన్ని. ఆ తర్వాత వారందరూ నిద్రలేచిన తర్వాత మళ్ళా స్నానం చేసేదాన్ని. ఈ స్నానంతో రాత్రంతా సాధన వల్ల కలిగిన వేడి శాంతించేది. అంతేకాక అందరూ ఆమె ఇప్పుడే నిద్రలేచింది అనుకునేవారు. ఇంత ఆలస్యంగా స్నానం చేస్తుందేమిటని అనుకునేవారు. నన్ను ఇంకా అడిగినప్పుడు వారి మాటలకు అవునని తలూపేదాన్ని. కానీ అసలైన విషయం ఇంకొకటి. ఆ రోజులలో గురుదేవులతో పాటు నేను పూర్తి ప్రగాఢతతో, తన్మయత్వముతో మరియు తత్పరతతో సాధన చేస్తూ ఉండేదాన్ని. అవి అత్యంత అద్భుతమైన రోజులు. శరీరం ఈ లోకంలో ఉన్న చేతన ఎక్కడో ఉండేది. నా సర్వస్వము గురూజీలో కరిగిపోతూ ఉండేది. ఆమె యొక్క ఈ మాటలు వినేవాళ్ళకి శివశక్తుల అంతర్మిలన భావానుభూతులు సత్యము స్పష్టము అయ్యాయి.